నమస్కారం, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఇవాళ మనం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్కి వచ్చేసాము. సో మన షెఫ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ చిన్నం రాజు గారిని ఇవాళ ఎలాంటి రుచికరమైన వంటకం చేసి చూపించబోతున్నారో, వినాయకుడికి ఏ నైవేద్యం సమర్పించబోతున్నారో ఆయన్నే కనుక్కుని తెలుసుకుందాం. హాయ్ చిన్నం షెఫ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను. సో వినాయక చవితి స్పెషల్ సందర్భంగా సో ఇవాళ ఎలాంటి రకమైన రెసిపీ తయారు చేసి చూపించబోతున్నారు? వినాయకుడికి పెసరపప్పు అంటే చాలా ఇష్టం. సో పెసరపప్పుతోటి వడలు చేసుకోబోతున్నాం. ఓకే, సో వడలు అంటే కొంచెం పెద్ద ప్రాసెస్. డీప్ ఫ్రై చేయాలి అండ్ దానికంటే ముందు మిక్స్ చేయాలి అదంతా కదా. సో ముందుగా మనం ఏం చేయాలంటే వీటిని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని మనం కచ్చాబిచ్చాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అది వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి, లేకపోతే వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది, అది మనకి వడ వేయడానికి రాదు. ఓకే, సో విన్నారు కదండి. సో ముందుగా పెసరపప్పుని అరగంట ముందు కానీ గంట ముందు కానీ నానబెట్టుకుని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా పేస్ట్ చేసుకుంటే వడలు సరిగ్గా రావు, సో కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. సో మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. కావాల్సిన పదార్థాలు: నూనె, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పొడి, బియ్యం పిండి. ఓకే, మరి చక్కచక్క మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా పెసరపప్పు మనం ముందు నానబెట్టుకుని నీళ్లు డ్రైన్ చేసేసి కచ్చాబిచ్చాగా మనం ముద్దలాగా చేసుకున్నాం. ఇప్పుడు దీనిలో తరిగిన ఉల్లిపాయలు, ఓకే, హాఫ్ స్పూన్ గరం మసాలా. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. సో నాకు స్పైసీ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను మిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను, లేదంటే తక్కువ 1-2 వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి 1/2 స్పూన్, ఓకే, చిటికెడు పసుపు, ఓకే, తగినంత ఉప్పు, బియ్యపిండి 1 or 2 స్పూన్స్. బియ్యపిండి ఎందుకు వేసుకుంటాం అంటే కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం. సో ఇప్పుడు వీటిని మనం వడని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఓకే చూసారు కదండి, ముందుగా పెసరపప్పుని కచ్చాపచ్చాగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, కొద్దిగా పసుపు, ఉప్పు, బియ్యపిండి వేయడం జరిగింది. బియ్యపిండి ఎందుకంటే కొద్దిగా క్రిస్పీనెస్ కోసం. అండ్ పోయిన ఎపిసోడ్లో మనం లడ్డూలు తయారు చేసి వినాయకుడికి ప్రసాదంగా సమర్పించడం జరిగింది. అండ్ స్వీట్తో పాటు వెంటనే హాట్ ఉండాలి, హాట్ తినాలి, అది ఆనవాయితీ. సో హాట్లో భాగంగా మన రాజుగారు మనకి పెసరపప్పు వడలు తయారు చేసి చూపించబోతున్నారు. సో వడలు చాలా రకాలు ఉంటాయి కదా రాజుగారు? చాలా రకాలు ఉన్నాయి. ఓకే, అంటే అందులో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. అంటే వడలు చేసుకోవడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కరెక్ట్గా వస్తాయో లేదో అని అనుకుంటూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటే దీనిలో ఏంటంటే మనం ముందుగా అన్ని పప్పులతోనే చేస్తాం కాబట్టి అవి బాగా నానాలన్నమాట. అంటే ఇప్పుడు మనం పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 అవర్ సరిపోతుంది, అదే శనగపప్పు తీసుకుంటే 1 అవర్, మినపప్పు తీసుకుంటే 3 అవర్స్, అట్లా. అంటే మనం ఎంచుకునే పప్పు దినుసును బట్టి టైమింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, విన్నారు కదండి. సో వడలు చేయడం చాలా సింపుల్ ప్రాసెస్సే, కాకపోతే రాజుగారు చెప్పినట్టుగా మనం ఎంచుకునే పప్పుని బట్టి కూడా టైం ఆధారపడి ఉంటుందన్నమాట. సో పెసరపప్పు అయితే 1/2 అవర్, శనగపప్పు అయితే 1 అవర్, అట్లా టైం టేకింగ్ ప్రాసెస్ బేసిక్గా అంతా మనం కలుపుకోవడంలోనే ఉంది. డీప్ ఫ్రై ఏముంది, జస్ట్ ఆయిల్ పెట్టేసి అందులో డీప్ ఫ్రై చేసుకుంటే వడలు ఇట్టే అయిపోతాయి అన్నమాట. ఎవరన్నా తయారు చేసుకోవచ్చు వడలు. పండగలప్పుడు మనం వడలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం, గారెలు, వడలు ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ ముఖ్యంగా వినాయక చవితి కాబట్టి గారెలు కంపల్సరీగా, వడలు ఇవన్నీ కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. సో రాజుగారు, మనమైతే ఇప్పుడు పెసరపప్పు వడలు చేసుకుంటున్నాము. పండగ సందర్భంగా 9 రకాల నైవేద్యాలు పెట్టాలి మనం వినాయకుడికి. సో ఎలాంటి వడలు, ఇంకా 8 రకాలు ఎలాంటి వడలు చేసుకోవచ్చు అంటే మనం శనగపప్పుతో మసాలా వడ చేసుకోవచ్చు, అలసందలతో వడలు చేసుకోవచ్చు, ఓకే, అండ్ మినపప్పుతో వడలు చేసుకుని దానిలో లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, అదొకటి అవుతుంది. క్యారెట్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆవడ
పెరుగు వడ పెరుగు వడ అవును అలాగే చేసుకోవచ్చు. అంటే మనం పప్పులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఒక్కొక్క వడ పేరు మారిపోతుంది అనమాట. ఓకే, అండ్ అలాగే కార్న్ తో కూడా వడ చేసుకోవచ్చు. కార్న్ తో కూడా చేసుకోవచ్చు, బట్ పండగ కాబట్టి మనం కార్న్ ఎక్కువగా ప్రిఫర్ చేయము. ఓన్లీ ట్రెడిషనల్ వంటకాలే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ చేసుకుంటుంటాం. అండ్ ముఖ్యంగా ఆవడలు కూడా చేసుకుంటుంటాం, అంటే పెరుగుగారలు అని అంటూ ఉంటారు కొంతమంది. సో ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ స్టవ్ వెలిగించుకుని. ఓకే, మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితిని ఇంట్లో? అసలు మీకు టైం దొరుకుతుందా? అసలు ఫుల్ బిజీ బిజీగా ఉంటారు ఎప్పుడు? పండగలు తప్పదు కదా మీరు. తప్పదా? అంటే తప్పదు అని ఎందుకు అంత బాధాకరంగా చెప్తున్నారు మీరు? అంటే యూజువల్గా మాకు పండగలప్పుడు, వీకెండ్స్ అప్పుడు లేదా పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు రెస్టారెంట్స్ బిజీగా ఉంటుంది. సో ఆ పండగల టైంలో మేము ఎక్కువ టైం ఇంట్లో స్పెండ్ చేయలేమన్నమాట. అంటే నేను ఏమనుకుంటూ ఉంటానంటే పండగలప్పుడు ఎక్కువగా రెస్టారెంట్స్కి ఎవరు వెళ్ళరేమో, ఇంట్లోనే వాళ్ళే స్వయంగా తీసుకుని తింటూ ఉంటారేమో. అంటే మేము కూడా పండగని బట్టి వెరైటీస్ చేస్తాం. మీకు టైం దొరికినప్పుడు ఎప్పుడన్నా ఇంట్లో వినాయక చవితి అప్పుడు ఎలా ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తారు? తెల్లవారుజామున లేస్తాం. మీకు బాగా సిగ్గెక్కువ అనుకుంటా, రాజుగారు వంటలే బాగా చేస్తారు, మాటలు చాలా తక్కువ నాకు అర్థమైపోతుంది ఆయన మాటల్లో. ఏ అడిగినా కూడా చాలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నారు. నేనేమో బా ఇదేంటో క్వశ్చన్ల మీద క్వశ్చన్లే చంపేస్తుంది అన్నట్టు నన్ను చూస్తున్నారు. ఎనీవేస్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి, నాకు అర్థమైపోయింది మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో. ఓకే, నూనె పెట్టుకున్నాము, స్టవ్ వెలిగించుకుని అది కొంచెం వేడెక్కాలి. చూసారా, ఎప్పుడన్నా మాటలు తక్కువగా ఉన్న వాళ్ళే పని ఎక్కువగా చేస్తూ ఉంటారు, నాలాగా ఎక్కువ మాట్లాడేవాళ్ళు పని తక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట. అది యూనివర్సల్ ఫ్యాక్ట్. అలా ఏం లేదు. అలా ఏం లేదా? చూసారా, అలా ఏం లేదు అని అది కూడా సిగ్గుపడుతూనే చెప్తున్నారు. ఓకే రాజుగారు, వినాయక చవితి అంటే ప్రతి కాలనీలో వినాయకుడిని పెడుతూ ఉంటారు. వినాయకుడి మండపం కట్టి 9 రోజులు ఫుల్ హడావిడి చేస్తారు, బాగా పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. మరి మీ హోటల్లో వినాయకుడిని పెట్టారా? పెట్టాము. మేము 9 రోజులు సెలబ్రేట్ చేయం, 5వ రోజున తీసేస్తాం, నిమజ్జనం చేసేస్తాం. అది ఒక లైక్ అంటే ఎవ్రీ ఇయర్ మాకు ఇది ఒక పండగ వాతావరణం చాలా బాగుంటుంది. సో స్టాఫ్ అందరూ కూడా లైక్ బాగా టీన్ మారేసుకుంటూ వినాయకుని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం. అండ్ ఈ ఫెస్టివల్ సీజన్లో ఏదైతే ఉంటుందో అప్పుడు మా దగ్గరకు వచ్చే అతిథులకు కూడా మేము అంటే పండగను బట్టి మెను మారిపోతూ ఉంటుంది, వచ్చే గెస్ట్లకి స్వీట్స్ ఇచ్చి మేము ఆహ్వానిస్తూ ఉంటాం. ఓకే సూపర్ అండి. ఓకే, నూనె వేడెక్కిందా? ఇంకొంచెం వేడెక్కాలి. సో రకరకాల స్వీట్స్ రెసిపీస్ మీ మెన్యూలో యాడ్ చేస్తూ ఉంటారన్నమాట వినాయక చవితప్పుడు. సో మనం ఎప్పుడైనా చేసేటప్పుడు ముందు ఒక్కటి వేసుకొని చూసుకొని అంటే అట్లా కాదు, ఇది ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా లేకపోతే ఇంకేమైనా తక్కువ పడతాయా అని చూసుకునే దానికి, అంటే ఒకేసారి అన్నీ చేసుకున్న తర్వాత రే బాధపడేకంటే ముందు ఒకటి ట్రై చేసుకొని అప్పుడు మనకి చేసుకుంటే వీలుగా ఉంటుంది అన్నమాట. మొన్న ఒకసారి నేను కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఏదో చేశాను, అంటే ఆవేశపడి అన్ని గారెలు వేసేసాను కానీ తీరా కట్ చేస్తే అందులో ఉప్పే లేదన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు కూడా జాగ్రత్తగా నోట్ చేయండి. గారెల్లో ఉప్పు, వడల్లో కానీ గారెల్లో కానీ ఉప్పు ప్లేస్ అ మేజర్ రోల్ అన్నమాట ఏ వంటకంలో అయినా. సో మనం మామూలు కూర పప్పులో ఉప్పు తక్కువైనా లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు, బట్ గారెలు వడలు ఇలాంటివి చేసుకునేటప్పుడు మాత్రం లాస్ట్కి యాడ్ చేసుకోలేము. ఉప్పు సరిపోకపోతే ఉప్పు నంచుకొని తినడం తప్ప మనం ఇంకేం చేయలేము అన్నమాట. ఓకే, కానీ ఉప్పు అంటే ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ ఈ పర్టికులర్ ఈ పాయింట్లో ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ అన్నమాట. మీరు చెప్పినట్టు అయిపోయిన తర్వాత ఏం చేయలేము. సో ఒక్కటి ట్రైల్, ఇదేమి సిల్లీగా అనిపించదండి నాలాంటి వాళ్ళకి, నాలాంటి బిగినర్స్ చాలా మంది ఉంటారు ఇక్కడ నాకు తెలుసు. సో డెఫినెట్గా ఒక చిన్న ఉండ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని దాన్ని టేస్ట్ చేస్తే తర్వాత ఎంత ఉప్పు పడుతుంది ఎంత కారం పడుతుంది అనేది మనకి అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం ఉప్పు కారంని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ వడలు చాలా క్రిస్పీగా రావాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్లేమ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది లోపల కుక్ అవ్వదు. అంటే కొంతమంది ఆవేశపడుతుంటారు త్వరగా అయిపోవాలి వంట అని హై ఫ్లేమ్లో పెట్టేస్తారు, అరే షేప్ వస్తే అరే అయిపోయింది అనుకుంటారు, బట్ కట్ చేస్తే అది మాడిపోయి టేస్ట్ లోపల ఉడకదన్నమాట. ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి క్రిస్పీగానే బాగా వచ్చింది. ఓకే,
ముందు మనం చేతులు కొంచెం తడి చేసుకోవాలి. తడి చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతుంది అన్నమాట. అండ్ దీనిలో డ్రాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే కొంతమంది ఇట్లా వేస్తూ ఉంటారు, ఆ వేయకపోగా నూనె మొత్తం చిమ్మి మన ఫేస్ స్పాయిల్ అయిపోయి వేసే ఫేస్ అనే కదండి, చెయ్యి తాకినా కూడా చెయ్యి కాలిపోతుంది. చెయ్యి కాలిపోతుంది. సో కుకింగ్ అనేది ఒక ఆర్ట్ అండి, ఎలా పడితే అలా చేసేయకూడదు. ప్రెజెంటేషన్ ఎంతైతే బాగుంటుందో తినడానికి కూడా అప్పుడు మనకి అరే భలే ఉందే తినబుద్ధి అవుతుంది అనమాట. సో ప్రెజెంటేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. చూడడానికి బాగుంటేనే కంటికి మనం తినడానికి ఇంపుగా ఉంటుంది అనమాట. సో రాజుగారు, మీరు కూడా ఏమైనా వెరైటీ రెసిపీస్ కనిపెడుతూ ఉంటారా ఎప్పుడన్నా? అదే పనిలో ఉంటాం మేడం. అదే పనిలో ఉంటారా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే. సో ఎవ్రీ వీక్ మాకు కొత్త కొత్త స్పెషల్ వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేస్తుంటాం అన్నమాట. ఓకే. సో తీరికున్న సమయంలో మేము కొత్త కొత్త ప్రయోగాలు అంటే వచ్చిన థాట్స్ కానీ లేదంటే ఎక్కడైనా చూసినవి, సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఇలా చేస్తే అలా చేస్తే అని రకరకాలుగా ప్రయోగించి వీకెండ్ స్పెషల్స్ కింద పెడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఎక్కడైనా చూసినవి వాటిలో చిన్న చిన్న మార్పులు చేసి, సో మన ట్రెడిషనల్ కాన్సెప్ట్కి తగ్గట్టుగా రెసిపీని మాడిఫై చేసి పెడుతూ ఉంటాం. మీ రెస్టారెంట్ ఫేమస్ అండ్ స్పెషల్ రెసిపీ ఏంటి మీ ప్రకారం? అంటే చాలానే ఉంటాయి, బట్ మీ ఫేవరెట్ ఏంటి? గోల్కొండ కోడి యూనిక్ రెసిపీ మేడం మా దాంట్లో. గోల్కొండ కోడి అంటే గోల్కొండకి వెళ్ళి కోడిని తినాలా? అంటే పొటాటో అండ్ లైక్ చికెన్కి పొటాటో ర్యాప్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే. చాలా మంది గెస్ట్లు దాని పేరు తెలియదు వాళ్ళకి, వాళ్ళు రాగానే అది ఉందా అని అడుగుతారు అన్నమాట. చికెన్కి పొటాటో ర్యాప్ అయి వస్తుంది అని చెప్పి అట్లా, అది ఒకటి. అండ్ థాలి కూడా చాలా బాగుంటుంది. థాలి వెజ్ థాలి నాన్ వెజ్? సో వెజిటేరియన్లో ఏది బాగా ఫేమస్ మీ దగ్గర? వెజిటేరియన్లో మెంతికూర పన్నీర్ అండి. మెంతికూర పన్నీర్. ఓకే. అండ్ మా పప్పుచారు చాలా బాగుంటుంది. సూపర్. సో వినాయక చవితి సందర్భంగా 5 రోజులు మీ రెస్టారెంట్లో వినాయకుడిని ఉంచుతారని చెప్పారు. సో ప్రతిరోజు ఎలాంటి నైవేద్యం పెడుతూ ఉంటారు మీరు ఎక్కువగా? అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఒక స్వీట్ ఒక హాట్ అట్లాగ అనమాట. ఏదైనా ఒక పాయసం లాగా కానీ లేదంటే స్వీట్ అండ్ మనం శనగలు అలసందలు ఇవి బాయిల్ చేసి తాలింపు వేసి పెడతాం. అలా ఒక స్వీట్ ఒక హాట్ ప్రసాదం కింద పెడతాం. సో ఏమన్నా స్పెషల్ ఆ రోజు ఏమన్నా స్పెషల్ సందడి ఏమన్నా జరుగుతూ ఉంటుందా ఏదో 5 రోజుల్లో ఏదో ఒక రోజు? ఒకరు అంటే ఫస్ట్ డే మాత్రం స్టాఫ్ అందరికి కూడా బంతి భోజనం పెడతాం అన్నమాట. బంతి భోజనం అంటే అరిటాకు వేసి కింద కూర్చోబెట్టి. టేబుల్స్ చైర్స్ అండి? టేబుల్స్ ఏమి ఉండవు. ఆ రోజు ఈవెన్ మా మేనేజ్మెంట్ కూడా మాతోనే కలిసి భోజనం చేస్తుంది అన్నమాట. అంటే వచ్చే గెస్ట్ వచ్చే ఆడియన్స్ అందరికి ఓన్లీ మా స్టాఫ్ వరకు. ఓకే ఓకే. ఆ రోజు అన్ని రకాలు చక్కగా వండుకొని ఆహా సూపర్ మా వాళ్ళే వడ్డిస్తుంటారు. మేము కింద కూర్చొని ఒకసారి ఎట్లా అంటే మనం హైదరాబాద్ లో ఉన్నావా లేకపోతే అంటే పల్లెటూరులో ఉన్నావా అని డౌట్ వస్తుంది అన్నమాట. అంత బాగా చేసుకుంటాం. ఓ కూల్. సో వినాయక చవితి కాబట్టి ఈ 5 రోజులు వెజిటేరియన్ ఉంటుందా నాన్ వెజ్ కూడా ఉంటుందా? నాన్ వెజ్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఓకే, వడలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఆహా, స్మెల్ చూస్తేనే నాకు అర్థమైపోతుంది ఇది పర్ఫెక్ట్గా అన్ని ఉప్పు కారం సమపాలలో సెట్ అయ్యాయని నాకు అనిపిస్తుంది. అదిరిపోయింది స్మెల్. మొత్తానికి రెడీ అయిపోయిందండి మన పెసరపప్పు వడలు. మన రాజుగారు అద్భుతంగా తయారు చేశారు, మిక్సర్ కూడా అంతే అద్భుతంగా కలిపారు. స్మెల్ అయితే అదిరిపోయింది, టేస్ట్ కూడా డెఫినెట్గా అదిరిపోతుందని నాకు అనిపిస్తుంది. ఓకే, చూసారు కదండి మన నవరాత్రుల్లో భాగంగా మన షెఫ్ చిన్నం రాజుగారు తయారు చేసి పెట్టిన పెసరపప్పు వడలు. ఓకే, దీన్ని టేస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. కొద్దిగా వేడిగా ఉంది, ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినాలి.
సో బేసిక్గా స్టఫ్డ్ వడలే కాబట్టి చట్నీ అవసరం ఉండదు, బట్ చట్నీ కూడా కావాలి, ఇంకా బాగుంటుంది అనుకుంటే చట్నీతో తినచ్చు. సూపర్, సో అద్భుతంగా ఉంది, నో డౌట్. నేనేదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంతకు మించి ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇందులో మనం చాలా హెల్దీ ఐటమ్స్ వాడాము, పెసరపప్పు కానీ అండ్ ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే కొద్దిగా బియ్యపు పిండి వాడాము క్రిస్పీనెస్ కోసం. అండ్ ఎక్కువగా మనం ఎక్కువ మసాలాలు వేసేసి ఎక్కువ దీన్ని ఘాటు చేయకుండా లైట్గా అంటే చాలా చాలా తక్కువ క్వాంటిటీస్లో వాడడం జరిగింది. సో పండగలప్పుడే కాదు మిగతా రోజుల్లో కూడా, సో ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటి స్నాక్స్ ప్రిఫర్ చేస్తే పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా హ్యాపీగా తినేసేయచ్చు. సో వినాయక నవరాత్రులు కాబట్టి 9 రోజులు ఏదో ఒక ప్రసాదం మనం సమర్పించడం జరుగుతుంది. సో ఏదో ఒక రోజు ఇలాంటి వడల్ని కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు అనమాట. మన కాలనీలో వినాయకుడికి అండ్ అలాగే ఇంట్లో వినాయకుడికి అండ్ అపార్ట్మెంట్స్లో కొంతమంది వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. సో ఈ 9 రోజులు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో మిమ్మల్ని కొంచెం మీ ఆలోచనని సింప్లిఫై చేసేయడానికి మేము ఈ వడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు వినాయకుడికి నైవేద్యం పెట్టండి, ప్రసాదంగా తినండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సో చిన్నం గారు పండగ పూట నవరాత్రుల్లో అద్భుతమైన వడలు తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ మీరు అన్నట్టు క్రిస్పీగా ఉన్నాయి అండ్ ఈక్వల్ క్వాంటిటీలో కూడా అన్నీ సరిపోయాయన్నమాట. సో మీరు ఫస్ట్ ఒక వడ వేసి చూసారు కదా, సో ఏదైతే అనుకున్నారో అదే ఉంది. నేను అనుకున్నాను బాగుంటాయేమో అనుకున్నాను, కానీ అద్భుతంగా ఉన్నాయి, అంతకు మించిన టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పండగ సందర్భంగా మీరు ఇలాంటి ఒక రుచికరమైన వంటని మమ్మల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేసినందుకు అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా వినాయక చవితి స్పెషల్ సందర్భంగా వాటర్ టేస్ట్లో మన షెఫ్ చిన్నం రాజు గారు చేసి చూపించిన పెసరపప్పు వడల్ని మీ అందరికీ బాగా నచ్చింది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తానని మేము అనుకుంటున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.